Yeah. Wow. Oh, superb. So ఇది ఇచ్చారు షాక్ అయ్యా నేను ఏ నన్ను మమ్మీ అన్నా కదా ఇప్పుడు నీకు చెప్తాను నీకు పెద్దగా ఉంది బిగ్ సైజ్ అయిపోయిందా ముందు మా వర్కరు హాలి అండ్ జుబేదా అన్నకు ప్రెజెంట్ చేసిన సారీ చాలా బాగుంది కదా అక్కదంట తనికే నచ్చిందంట ఇది అక్కకి ఇది అన్నకి ఇది నీకు దీని పేరు ఏంటి చెప్పు కోలా అదొక్క పార్కి మేము వెళ్ళలేదు ఆస్ట్రేలియాలో దీని పార్క్ ఉందంట దీన్ని ఎత్తుకోవచ్చంట ముట్టుకోవచ్చంట ఆ అది మిస్ చేశాం మీతు గారే నాకు బ్యూటిఫుల్ సారీని ప్రెజెంట్ చేశారు వాలెట్ పర్స్ అదే డబ్బులు కార్డ్స్ డబ్బులు కార్డ్స్ అన్న దగ్గర ఉంటాయా డబ్బులు కార్డ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ నమస్తే అస్సలాము అలైకుం ఈరోజు టాపిక్ ఏంటంటే వీడియోది మేము రీసెంట్గా ఆస్ట్రేలియా వెళ్ళాము మా బుడ్డదాన్ని వదిలేసాం నెక్స్ట్ టైం మా వారి ఈవెంట్స్ జరిగాయి అక్కడ అందుకని వెళ్ళాము అక్కడ మనం మెల్బోర్న్ ఫస్ట్ వెళ్ళింది మెల్బోర్న్ క్యాన్బరా సిడ్నీ సిడ్నీ వచ్చాం ఆ మూడు ఊర్లలో అక్కడి మా ఫ్రెండ్స్ మాకు ఇచ్చిన గిఫ్ట్స్ని ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను వాళ్ళు ఎంతో ప్రేమగా మా మీద అభిమానంతో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ మాకు చాలా అమూల్యమైనవి ఈరోజు మీ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను మరి ఈ వీడియో చూడబోయే ముందు ఏం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ నొక్కాలి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి మరి స్టార్ట్ చేసేద్దామా సో మేము మెల్బోర్న్ క్యాన్బరా అండ్ సిడ్నీ సో ఎక్కడెక్కడ అయితే మేము ఈవెంట్ చేసాము వాళ్ళందరూ మమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా మెల్బోర్న్లో విజయ్ గారు గోపాల్ గారు అలాగే క్యాన్బరాలో మా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ సుబ్బు అవ్వచ్చు రాజు అవ్వచ్చు మట్టారెడ్డి గారు అని ఉన్నారు వారు అవ్వచ్చు అండ్ అలాగే ఇక్కడికి వస్తే సిడ్నీలో అందరూ చాలా బాగా చూసుకున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా విష్ణు మై ఫ్రెండ్ సిడ్నీలో తను సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు అన్న మీ కళ్ళజోళ్ళు చాలా బాగుంటాయి స్పెడ్స్ అని తను తీసుకొచ్చి నాకు బాక్స్ ఇచ్చారు ఇవ్వగానే నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే అద్భుతమైన షేడ్స్ ఇవి హాయ్ గైస్ మీ అందరికి ఇప్పుడు నేను ఖేల్ రాజా అనే ఒక ప్లాట్ఫామ్ గురించి చెప్తాను ఖేల్ రాజా అనేది గేమ్ లవర్స్కి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట దీంట్లో 1000కి పైగా గేమ్స్ అనేవి ఉంటాయి అండ్ దీనికి ఈషా గుప్తా బ్రాండ్ అంబాసిడర్గా ఉంది ఈషా గుప్తాతో కమర్షియల్ అనేది లాంచ్ చేశారు కావాలంటే మీరు ఇప్పుడు అది చూడండి The game never stops at Khel Raja. ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ దీంట్లో మనం మనీ చాలా ఈజీగా విత్డ్రాల్ అండ్ డిపాజిట్ చేసుకోవచ్చు వీళ్ళకి బెస్ట్ కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది సో ఖేల్ రాజా లింక్ అనేది నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వెంటనే వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి అండ్ ప్రిడిక్షన్ చేసి మనీని చాలా ఈజీగా ఎర్న్ చేయండి ఒకసారి పెట్టుకొని చూపించండి మీరు సో ఇది ఇచ్చారు షాక్ అయ్యా నేను ఒకసారి పెట్టుకుంటాను వావ్ ఏ నన్ను మమ్మీ అన్నా కదా ఇప్పుడు నేను చెప్తాను నీకు
బిగ్ సైజ్ అయిపోయిందా? థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు, మీరు అభిమానంతో ఇచ్చిన గిఫ్ట్ మాకు చాలా బాగా నచ్చింది. పిల్లలకి చాలా మంది బొమ్మలు ఇచ్చారు ఈ పాపకి. అండ్ అలాగే ఒక ఇంటికి వెళ్ళాం, వాళ్ళు వాటర్ బాటిల్స్ మీద మా పేరు రాయించారు. అలాగే ఇది కూడా సర్ప్రైజ్ మాకు. ఆలీ అండ్ జుబేదా, ముందు మా వారి పేరు ఆలీ అండ్ జుబేదా. కొంతమంది చీరలు ఇచ్చారు, పిల్లలకి బట్టలు ఇచ్చారు. ఈ గిఫ్ట్ ఇచ్చిన మా ఫ్రెండ్ నీతు గారు. నీతు తను మెల్బోర్న్లో ఉంటారు. నీతు ఇచ్చిన ప్రెజెంటేషన్ ఇది. ఇంకా చాలా ఇచ్చారు కానీ బరువు అయిపోతుందని అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇలా ఇవంతా బాక్సెస్లో ప్యాకింగ్ చేసి ఇచ్చారు వాళ్ళు, కానీ మా సూట్ కేసులో ఇవన్నీ బాక్సులు పెద్దగా అయిపోయి పట్టలేక మేము బాక్సెస్ అన్నీ అక్కడే అన్బాక్సింగ్ చేసేసి ఆ గిఫ్ట్స్ అన్నీ ఒక సూట్ కేసులో పెట్టుకుని తీసుకొచ్చేసాము. పాపం అవన్నీ గిఫ్ట్ ప్యాకింగ్స్లో ఉన్నాయి. అవి వాళ్ళు అందంగా ప్రజెంట్ చేసి ఇచ్చారు, కానీ మేము అన్నీ మా తీసుకురావడం ఇబ్బంది అని లగేజ్లో పట్టమని మేము ఇలా చేయాల్సి వచ్చింది. సో అందరికీ హోల్సేల్గా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఎవరెవరు ఏమి ఇచ్చారు ఏంటి అనేది నేను చెప్తాను. మెల్బోర్న్లో రజనీ గారింటికి వెళ్ళాము, అక్కడ మాకు వాళ్ళు డిన్నర్ పార్టీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఇది, ఇయర్ పాడ్స్. థ్యాంక్ యూ రజనీ గారు, మీరు ఎంతో అభిమానంతో ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. తరువాత మెల్బోర్న్లో దీపక్ అండ్ మృదుల గారు, మృదులని కుట్టి అని పిలుస్తాము. దీపక్ అని మృదుల గారు ఇచ్చిన నాకు ప్రజెంట్ చేసిన శారీ చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్. థ్యాంక్ యూ దీపక్ అండ్ మృదుల. తర్వాత ఈ శారీ ఎవరిచ్చారో తెలీదు. నేను బయటికి షాపింగ్కి వెళ్ళాను, వెళ్ళినప్పుడు మా వారి దగ్గరికి వచ్చి వాళ్ళు అభిమానంతో ఇచ్చారు. ఈ శారీ కూడా చాలా బాగుంది కదా, బ్లౌజ్ పీస్ అండ్ శారీ మెల్బోర్న్లో ఇచ్చారు. వాళ్ళ పేరు తెలీదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ శారీ తణుకు విజయ వారు కూడా మెల్బోర్న్లో ఉంటారు. వా బ్యూటిఫుల్ శారీ. తణుకు విజయ గారు చాలా బాగా భరతనాట్యం కూచిపూడి చాలా బాగా చేస్తారు, చాలా షోస్ కూడా ఇచ్చారు. వారు అభిమానంతో తీసుకొని ఇచ్చిన శారీ ఇది. తరువాత ఈ శారీ చూద్దాం. ఈ శారీ సిడ్నీలో నవ్య గారు ఇచ్చారు. వావ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసింది లత గారు ఇచ్చిన. వావ్ సూపర్ డిజైన్, థ్యాంక్ యూ నవ్య. ఇక మా పాప బోర్ అవుతుంది, తనకి ఆ టాయ్స్ గురించి చెప్పేద్దాం. ఓకేనా? మెల్బోర్న్లో లత గారు ఇచ్చిన 3 గిఫ్ట్స్ ఇవి. మా ముగ్గురు పిల్లల కోసం అని ఇచ్చారు. ఇది అక్కకని చెప్పారు, అక్కదంట తనకే నచ్చిందంట. ఇది అక్కకి, ఇది అన్నకి, ఇది నీకు. ఓకే, దీని పేరేంటి చెప్పు. కోఆలా. అదొక్క పార్క్కి మేము వెళ్ళలేదు, అది మిస్ చేసాము. ఆస్ట్రేలియాలో దీని పార్క్ ఉందంట, దీన్ని ఎత్తుకోవచ్చంట, ముట్టుకోవచ్చంట. అది మిస్ చేసాము, ఎందుకంటే ఆ రోజు వర్షంలో వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ టైం నువ్వు వస్తావు కదా, నీకు తీసుకెళ్తాను కదా, అప్పుడు నువ్వు దీన్ని బాగా ఎత్తుకుంటావా? అప్పుడు భయమా? ఇది ఎలా ఉంది ఇప్పుడు? క్యూటా. ఇది దీన్ని ఏమంటారు చెప్పు. క్యాంగరు. ఇదేంటి ఇది? ఇది కూడా సేమ్. సేమా? చిన్న. ఇది మదర్, ఇది బేబీ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ లత గారు. అక్క చెల్లెళ్ళు నేను మా అక్క. నువ్వు ఇది అక్క, నువ్వునా? ఇది అన్నా. ఈ 2 బాటిల్స్ అండి, దీనికి కూడా ప్రత్యేకత ఉందని. వారి పేరు కూడా నేను మిస్ అయ్యాను, వారి పేరు. ఇది మాకు క్యాన్బెర్రాలో వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకటి మెల్బోర్న్లోనే నీతు గారు, ఇప్పుడు బాటిల్స్ చూపించాను కదా, ఆ నీతు గారే నాకు బ్యూటిఫుల్ శారీని ప్రజెంట్ చేశారు. ఈ శారీ 1-స్టెప్ శారీ, అంటే ఇక్కడ బటన్స్ పెట్టి మనం ఈజీగా వేసుకునే శారీ. ఇది బాగుంది కదా నీతు గారు. ఇంకొక విషయం, ఈ శారీతో పాటు జ్యువెల్లరీ కూడా ఇచ్చారండి నాకు ఈ శారీ మీద వేసుకోవడానికి. ఈ శారీ మీద జ్యువెల్లరీ నీతు. బాగుంది, బాగుంది కదా. ఇది కూడా ఉంది. ఈ శారీ మీద బెల్ట్ ఇది.
ఇదంతా వాళ్ళు క్యూట్ గా ప్యాకింగ్ చేసి ఇచ్చారు, క్యూట్ గా. కానీ ఆ ప్యాకింగ్ అంతా మేము రబ్సర్ చేసేసి సూట్ కేస్ లో పెట్టి తీసుకురా వచ్చాము. బ్యూటిఫుల్ ప్యాకింగ్ చేసి ఇచ్చారు వాళ్ళు. సో నీతో ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇది మెల్బోర్న్ లో నజీర్ గారు, మా రిలేషన్స్ వాళ్ళు ఇచ్చిన డ్రెస్ ఇది. అంటే ఇది పైన టాప్ మాట కోట్ లాగా వచ్చేస్తుంది. మెల్బోర్న్ స్టైల్ ఇది. ఎలా ఉందిరా క్లాత్? చాలా బాగుందా. థ్యాంక్ యూ నజీర్. మెల్బోర్న్లో యోగి అన్న ఇంకా రమణి వదిన వాళ్ళ ఇంట్లోనే మేము స్టే చేసాము మెల్బోర్న్లో. వాళ్ళ ఇంట్లో నేను ఎక్కువగా గ్రీన్ టీ ఎక్కువగా ఇష్టపడి నేను తాగాను అక్కడ. అందుకని వాళ్ళు నాకు గ్రీన్ టీ ప్యాకెట్స్ అండ్ గ్రీన్ టీ స్ట్రైనర్ ఇచ్చారు. ఇది ఓపెన్ చేద్దాం. వాటర్ వేసి గ్రీన్ టీ వేసేసి ఇది క్యాప్ పెట్టేసి. థ్యాంక్ యూ. చెప్పావు నువ్వు, చెప్పావు. థ్యాంక్ యూ. చూసారా చాలా బాగుంది కదా మెల్బోర్న్లో. ఇందులో హాట్ వాటర్ వేసి గ్రీన్ టీ వేసేసి ఇది క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత కప్ అనుకోండి, ఆ కప్పు మీద ఇలా పెడితే ఇందులో ఉన్న గ్రీన్ టీ అంతా స్ట్రైన్ అయిపోయి మన కప్పులోకి వచ్చేస్తుంది. కప్పు లోపలికి వెళ్ళేది ఇందులో గ్రీన్ టీ అంతా మనకి కప్పులు ఈజీగా వచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. యోగి అన్న అండ్ రమణి వదిన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గ్రీన్ టీ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు అక్కడివి. తర్వాత ఇది కూడా నజీర్ గారు ఇచ్చారు. ఇది మా వారికి షూట్లోకి బాగా పనికొస్తుంది. అంటే ఇంట్లో ఉన్నప్పుడు షూట్కి వెళ్ళే టైంలో గ్రీన్ టీ వేడివేడిగా తొందరగా తాగలేకపోతున్నారని ఇందులో గ్రీన్ టీ వేసేసుకుని కారులో హాయిగా కూర్చొని, ఇది వేడిగా ఉంటుంది అన్నమాట, కారులో కూర్చొని షూటింగ్కి వెళ్ళే వరకు బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ నజీర్. ఇది కూడా నజీర్ గారే ఇచ్చారండి. ఇది మా బాబు కోసం ఇచ్చారు, అన్న కోసం. బ్లూ కలర్ అన్న. డబ్బులు కార్డ్స్ అన్న దగ్గర ఉంటాయా డబ్బులు కార్డ్స్? యా, మా ఇది మా బాబు కోసం ఇచ్చారు. క్యాన్బరాలో నాకు వచ్చిన గిఫ్ట్ ఇది. రజిత గారు ఇచ్చారు. నేను వీళ్ళందరు గిఫ్ట్స్ ఇచ్చారు, వీళ్ళందరినీ ఫస్ట్ టైమే కలిశానండి. ముందు నుంచి నాకు తెలియదు, కానీ అక్కడ కలవగానే వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు నాకు. వాళ్ళు ఇచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్, దీని మీదకి ఇయర్ రింగ్స్. బాగుంది కదా. ఇది ఒకసారి మా బాబు కోసం నజీర్. నచ్చిందా నీకు? చాలా బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చారు. రంజిత గారి హస్బెండ్ డాక్టర్ ఈయన. థ్యాంక్ యూ సో మచ్ రంజిత. ఇక ఇది కూడా మా బాబు కోసం నజీర్ గారు ఇచ్చారు. బాగుందా అన్నకి? అన్న ఇందులో ఏం పెట్టుకుంటాడు చెప్పు. తెలీదా? ఏమైనా పెట్టుకోవచ్చు. బాగుంది. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది సిడ్నీలో ఒక ఫ్రెండ్ ఇచ్చారు. ఇంకా ఇది ఓపెన్ చేయలేదు. ఓ, ఇది నాన్నకి ఇచ్చి ఉంటారు వాళ్ళు. ఇది మాకు సిడ్నీలో వచ్చింది. ఓ, దీని మీద ఆస్ట్రేలియా అని కూడా రాసింది. ఇది కూడా ఆ ఫ్రెండే ఇచ్చారు. ఇప్పుడు వాలెట్ ఇచ్చారు కదా, ఆ ఫ్రెండే ఇచ్చారు. ఇది లక్కీ కాయిన్ అంట. ఇది దగ్గర ఉంచుకుంటే లక్కీ అని చెప్పి మరీ ఇచ్చారు. ఇది నీ దగ్గర పెట్టేసుకుంటే నువ్వు ఎగ్జామ్స్ లో ఫస్ట్ ట్యాంక్ వచ్చేస్తుంది కదా. నువ్వు చదవకపోయినా తెలీదా? కరెక్ట్ గా చెప్పు. ఇది నీ దగ్గర పెట్టుకుని నువ్వు ఏం చదవకుండా వెళ్ళి ఎగ్జామ్స్ రాసేస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుందా? చదవాలి కదా. చదివితేనే మనకి లక్, ఎస్, చదివితే మనకి లక్ తోడుగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన లక్కీ కాయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్. ఈ గిఫ్ట్ అండి. ఇప్పుడు నేను శారీస్ చూపించాను కదా, ఒకళ్ళు ఒక శారీ మీద పెట్టి ఇచ్చారు. ఇది శారీ మీద పెట్టి ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ రెండు వాచెస్ ఎలా ఉన్నాయి? ఈ వాచెస్ ఎవరు గిఫ్ట్గా ఇవ్వలేదు, ఇది నేను నీ కోసం తెచ్చాను. నిజంగా? అబద్ధమా? నీకు నచ్చాయా చూడు. చాలా నచ్చింది. నచ్చిందా? తర్వాత ఇది కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చారండి. ఇది ఓపెన్ చేద్దాం. పర్ఫ్యూమ్. ఓ, ఎవరికి ఇది? మీ ఎవరికి కాదు, నేను ఉంచేసుకుంటాను ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఎవరిచ్చారు అనే పేరు తెలీదు. అంటే ఒకేసారి ఒకే టైంలో అందరూ వచ్చేసి ఇచ్చేయడం వల్ల నేను పేర్లు గుర్తు పెట్టుకోలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది కూడా మా బాబుకి వచ్చిన క్యాప్ గిఫ్ట్. ఇక్కడ
అలి ఓ ఆస్ట్రేలియా ఏయుఎస్ ఆస్ట్రేలియా ఇంకా తర్వాత ఈ గిఫ్ట్ ఇది కూడా తణుకు విజయ గారు ఇచ్చారండి థాంక్ యూ సో మచ్ విజయ గారు ఈ గిఫ్ట్ మాకు మెల్బోర్న్ లో సాహిత్య వాళ్ళ హస్బెండ్ కిరణ్ గారు ఈ రెండింటి గురించి చెప్తాను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టమని తను చెప్పి మరీ ఇచ్చింది ఇవి కూడా ఇయర్ రింగ్స్ రింగ్ కూడా ఇచ్చింది క్రౌన్ రింగ్ క్రౌన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సాహిత్య హస్బెండ్ కిరణ్ గారు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఇది ఏంటంటేనండి మేము మెల్బోర్న్ లో 12 అపార్ట్మెంట్స్ కి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక చాపర్ లో తిరిగాం మేము అంతా పైన హెలికాప్టర్ లో తిరిగాము అదంతా ఈ హెలికాప్టర్ వాళ్ళు షూట్ చేశారు షూట్ చేసి మేము తిరిగినదంతా వాళ్ళు పెన్ డ్రైవ్ లో పెట్టి ఇచ్చారు అది నాకు సర్ప్రైజ్ గా కిరణ్ గారు తీసుకొని నాకు ఇచ్చారు ఇందులో మేము హెలికాప్టర్ ఎక్కి తిరిగాము అంత వీడియో ఉంది డాడీ నేను తిరిగాము నెక్స్ట్ టైం నువ్వు నెక్స్ట్ టైం బాగుంది కదా చూద్దాం మనం ఇది కూడా చూద్దాం ఓకేనా ఇదేంటి చూద్దాం ఇది ఓ ఇది కూడా మెల్బోర్న్ లో ఫ్రెండ్ ఇచ్చారు ఇందులో మనం చక్కగా ఫొటోస్ ని పెట్టేసుకోవచ్చు థాంక్ యూ సో మచ్ ద బాడీ షాప్ ఇది మెల్బోర్న్ లో అపర్ణ గారు ఇచ్చారు షవర్ క్రీమ్ ఇంకా ఇది సోప్ దీనికి ఎంత ఇష్టం అంటే సోప్స్ ఇలాంటివన్నీ నెమ్మదిగా తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంటుంది తర్వాత ఇది క్రీమ్ ఇది మెల్బోర్న్ లో అపర్ణ గారు ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అపర్ణ గారు సుస్మిత ఇచ్చిన గిఫ్ట్స్ ఇవి చిన్న పోచ్ ఎంత బాగుంది క్యూట్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆస్ట్రేలియా ఇక్కడ రాసుంది ఓ ఆస్ట్రేలియా అని కూడా రాసుంది ఇది కాంగరూ బన్నియా కామెంట్ లో వాళ్ళు చెప్తారు అప్పుడు నువ్వు అర్థం చేసుకుని సుష్మిత నువ్వు ఇంకా తెచ్చావు అది ఏ గిఫ్ట్స్ నాకు అర్థం అవ్వలేదు అంటే మేము వెళ్ళేటప్పుడు నువ్వు ఒక కవర్ తెచ్చేసావు మేము ఆ కవర్ లో అన్ని సూట్ కేసులో వేసాము కాబట్టి నువ్వు ఇందులో ఇంకా ఏమి తెచ్చావో నాకు గుర్తు రావట్లేదు సారీ కానీ నువ్వు చాలా ప్రేమగా ఇచ్చావు మా పిల్లల కోసం థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత ఇది కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ బాగుంది కదా వీళ్ళందరూ ఎంతో అభిమానంతో ఎంతో ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్స్ అండి తర్వాత కొంచెం ఇక్కడ పాస్ చేయి ఇది సిడ్నీలో ఒక ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఇది క్లాక్ ఉందా క్లాక్ ఉందండి ఇందులో చిన్నది ఇది సిడ్నీలో వచ్చిన గిఫ్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ గారు ఇదేంటి 24 క్యారెట్ అని రాసింది గోల్డ్ గోల్డ్ ప్లేటెడ్ అని రాసింది 24 గోల్డ్ ప్లేటెడ్ అని రాసింది నేను ఇప్పుడే చూస్తున్నాను వా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ 24K గోల్డ్ అని రాసింది దీంట్లో కూడా ఇది కూడా చూద్దాం చూడండి ఆస్ట్రేలియా అని కూడా రాసింది దీని మీద మా అమ్మాయి బాగా ఫిక్స్ చేసింది బ్యూటిఫుల్ ఇది అక్క తీసేసుకుంటుంది తన రూమ్ లో కోసం నువ్వు అనుకుంటున్నావా నువ్వు అనుకుంటే గ్యారంటీ అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా ఇవి కీ చైన్స్ ఇది చూడండి ఆస్ట్రేలియా అని రాసింది ఒకటి నాకు ఒకటి మీకు డాడీకి మా అక్కకి అందరికి ఇది కూడా మాకు మెల్బోర్న్ లో ఒక ఫ్రెండ్ ఇచ్చారు ఫోన్ స్టాండ్ ఇదంట ఆయనే స్వయంగా తయారు చేశారంట కంప్యూటర్ లో చూసి ఆయనే స్వయంగా తయారు చేసి మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది మా వారికి నాకు ఫోన్ స్టాండ్ ఇది కంప్యూటర్ లో చూసి రెడీ చేశారు వాళ్ళు తయారు చేసింది హ్యాండ్ మేడ్ ఇది తర్వాత ఇది దీనికి ఒక ప్రాముఖ్యం ఏంటంటే ఇది ఇచ్చిన మా విజయ గారు వారి ద్వారానే మేము ఆస్ట్రేలియా వెళ్ళాము వారే మాకు పిలిపించారు ఈవెంట్స్ కోసం విజయ గోపాల్ గారు ఇదేంటంటే స్టవ్ దగ్గర పెట్టి మనం కర్రీస్ అది స్పూన్తో తిప్పుతాం కదా ఆ తిప్పిన స్పూన్ కింద పెట్టకుండా దీని మీద పెట్టుకోవాలి ఇది సూప్ తాగేది కాదు చూడలేదా నువ్వు మన ఇంట్లో ఉంది నువ్వు కిచెన్ లోకి వచ్చి చూసావు అసలా
ఇది విజయ గోపాల్ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ గారు. చాక్లెట్స్, ఇది ఈ చాక్లెట్స్ అన్ని సిడ్నీలో వచ్చినాయి మాకు. ఈ చాక్లెట్స్ అన్ని సిడ్నీలో ఇచ్చిన చాక్లెట్స్. నాకు మూడు చాక్లెట్స్. ఇది ఆస్ట్రేలియా స్పెషల్ అంటండి ఇది. ఈ చాక్లెట్స్ ఇది నీకు మూడు అంటే ఇష్టం. ఏ మూడు? ఇది ఇక్కడ ఇది నా నీ ఫేవరెట్ చాక్లెట్స్. ఈ మూడు నా మోస్ట్ ఫేవరెట్. మరి ఇచ్చిన అంకుల్ కి థ్యాంక్ యూ చెప్పే. ఇక్కడ చాక్లెట్స్ ఇచ్చిన అంకుల్ కి థ్యాంక్ యూ అంకుల్. యా ఇది కూడా నజీర్ గారు ఇచ్చారండి. ఇది రెయిన్ కోట్ అంట. ఇది మా పాప కోసం. ఇది రెయిన్ కోట్ అంబ్రిల్లా లాగా ఉంటుంది. ఇది ఇలా చిన్నపిల్లలు తల మీద నుంచి ఇలా పెట్టేసుకుంటే తడవకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇది ఇంకా స్కూల్ బ్యాగ్ లో కూడా మనం క్యారీ చేసుకోవచ్చు. నా శారీకి మ్యాచ్ అయిపోయింది కదా, కలర్ సేమ్ గానే ఉంది. వావ్ చాలా బాగుందండి. వావ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది నీకే నీకే నజీర్ గారు నీకోసమే ఇచ్చారు. ఇది మాత్రం నాకు చెప్పి మరీ ఇచ్చారు మా చిన్న బేబీ కోసం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, బాగుంది కదా. ఇది నీకోసమే. ఇది బెల్ట్ కూడా పెట్టేసుకోవచ్చు. బ్యూటిఫుల్ బ్యాగ్ మా పాపకు చాలా బాగా నచ్చిందంట. తర్వాత ఇది కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చారు. నువ్వు పెట్టినా పెట్టకపోయినా బ్యూటిఫుల్ గా ఉంటావు. థ్యాంక్ యూ అండి గిఫ్ట్ ఇచ్చినందుకు. ఈ చిన్నదాని కోసం అంట. ఇది ఒకసారి పెట్టేద్దాం, ఉండండి ఒకసారి. చాక్లెటా లేకపోతే ఏంటి ఇది? మార్ష్ మెలో. సాఫ్ట్ గా, చాలా సాఫ్ట్. బాగున్నాయి కదండి చిన్న చిన్ని క్లిప్స్ ఇవి. నువ్వు చాక్లెట్ ఇందాక నుంచి ఇది చాక్లెట్ మీదే నీ మనసు పోతుంది, తింటావా? ఇదేంటి, చాక్లెటా లేకపోతే ఏంటిది? మార్ష్ మెలో. సాఫ్ట్ గా, చాలా సాఫ్ట్. అగో ఎంత సాఫ్ట్ అని చూడండి. ఇందాక నుంచి దీన్నే చూస్తుంది, దీన్నే చూస్తుంది. ఇది నజీర్ గారు ఇచ్చారండి. ఇది కూడా ఇది దీనికోసమే ఇచ్చారు, ఈ బేబీ కోసమే. ఇది కూడా నీకోసమే. ఇది కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చిన టాప్, ఆస్ట్రేలియాది. ఇది కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చింది. ఇది కూడా నీకోసమే. నీకు ఎక్కువగా వచ్చింది గిఫ్ట్స్ అన్ని. తర్వాత ఇది నజీర్ గారు ఇచ్చింది. ఇది ఇది నా కోసం ఇచ్చారు. ఇది కూడా నజీర్ గారు ఇచ్చారండి. ఇది మా వారి కోసం. తణుకు విజయ్ గారు ఇచ్చారు. ఇది కూడా నీకే. బ్యూటిఫుల్ గా ఉంది కదా, చాలా బాగుంది. ఈ షూస్ కూడా నీకోసమే. బ్యూటిఫుల్ షూస్, వైలెట్ కలర్. నచ్చిందా? నచ్చకపోతే నేను తీసేసుకుంటా. తర్వాత వాళ్ళు ఇది భాను అండ్ భీమన్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు. డియర్ ఆలీ గారు, మీటింగ్ యూ ఇన్ పర్సన్ ఈజ్ యాన్ ఆనర్. వెల్కమ్ టు కాన్బెరా ఆస్ట్రేలియా. హోప్ యూ విల్ హ్యావ్ ఏ గ్రేట్ టైమ్ హియర్ అండ్ గుడ్ హాస్పిటాలిటీ. వి లవ్ యూ ఫ్రమ్ భాను అండ్ భీమన్ అండ్ ఫ్యామిలీ. అలీ గారు అండ్ జుబేద గారు, మేము మా కుటుంబ సభ్యులు మీకు చిన్నతనం నుండి మీ అభిమానులము. మీరు కూడా మా కుటుంబంలో ఒకరు. ఈ ఆస్ట్రేలియా విజిట్ మాకు మా కుటుంబ సభ్యులను కలిసిన అనుభూతిని ఇచ్చింది. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఇంట సేద తీరి మాతో సమయం గడపమని కోరుకుంటున్నాం. ఇట్లు రాజేష్ ఉప్పల గారు అండ్ సుష్మిత ఉప్పల గారు. వావ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవి కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చారు. ఐ షాడోస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అక్కకి నాకు. తర్వాత ఇది ఒకటి వచ్చింది గిఫ్ట్గా. గెస్ అంటే గెస్ చేయాలి. ఇందులో ఏం పెట్టుకున్నామో మనం గెస్ చేయాలి. ఓకేనా? కంపెనీ కాదు, ఇందులో ఏం పెట్టామో గెస్ చేయాలి. తర్వాత ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్, ఇది కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్. తర్వాత ఇది ఒక పర్ఫ్యూమ్. ఇది కూడా దీని బాక్స్ అండి, చాలా పెద్దగా హార్డ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని ప్యాకింగ్ కూడా. కానీ అక్కడే మేము అది విప్పేసి ఇది సూట్ కేసులో ఇలా పెట్టి తీసుకొచ్చాము. ఈ పెర్ఫ్యూమ్ ఎవరి కోసం? ఒకటి అక్కకి, ఒకటి నీకు, ఒకటి నాకు. నీకు ఎందుకే పెర్ఫ్యూమ్? నా దగ్గర ఉంటుంది ఎప్పుడైనా. నువ్వు మమ్మీ ఉండాలి కదా, ఏముండాలి కదా.
ఇక విషయం ఏంటంటేనండి, నాకు అసలు పెర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం లేదు. నేను అసలు ఆ పెర్ఫ్యూమ్స్ అనేది వాడను. నేను ఒకటి మా పాపకు, మా పెద్ద పాప కోసం, ఒకటి నా కోసం ఇచ్చారు బ్యూటిఫుల్ స్లిప్పర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవ్వండి, మా ఆస్ట్రేలియా గిఫ్ట్స్ మాకు వచ్చినవి. వాళ్ళు ఎంతో అభిమానంతో ఇచ్చారు, ఎంతో ప్రేమతో ఇచ్చారు. ఆస్ట్రేలియా వెళ్ళగానేనండి నాకు ఇండియా దాటి వచ్చినట్లు అనిపించలేదు. వాళ్ళ అభిమానం అలాగా, అందరూ ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్ళలాగే మేము అందరం కలిసిపోయాము. చాలా బాగా సందడి చేసాం, చాలా బాగా సరదాగా తిరిగాము. వాళ్ళందరి మధురానుభూతులతోటి మేము తిరిగి వచ్చాము. వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సిడ్నీ నుండి నా కోసం ఇండియా వచ్చేసి మా ఇంటికి వచ్చి నాకు విష్ చేశారు రమ్య, దినేష్ గారు అండ్ ఆజ. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు సిడ్నీలో ఉన్నట్టుగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్, ఎంతో అభిమానంతో. అమ్మ సిడ్నీలో కూడా నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. తెలుసు కదా, మన నర్సింగ్ యాదవ్ అన్నయ్య గారి వైఫ్ చిత్ర గారు, రమ్య వాళ్ళ మదర్. హాయ్, అందరు హాయ్ చెప్పండి ఒకసారి. వాళ్ళు నా కోసం గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వావ్, చాలా బ్యూటిఫుల్ కలర్, బ్యూటిఫుల్ గిఫ్ట్స్. థ్యాంక్ యూ. సిడ్నీ నుండి నాకు వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ కోజీ స్లీప్ కలెక్షన్. వావ్, పిల్లో కవర్, మా చిన్నగారి ఫేవరెట్ ఇది. నైస్. అండ్ ఇలా పెట్టుకుని హాయిగా పడుకోవచ్చు అనమాట. ఇది మా పెద్ద పాపకి చాలా ఇష్టమైంది. ఇది తన దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది. ఇది ఇంకా ఇబేర్లో ఏముందో చూద్దాం. ఓ, చాక్లెట్స్ అండ్ ఆస్ట్రేలియా సిడ్నీ స్పెషల్ టిమ్ టామ్ చాక్లెట్స్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్. వావ్, థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ సో మచ్ రమ్య, వండర్ఫుల్ గిఫ్ట్. అండ్ అబ్బా, ఇంకొకటి ఉంది. వావ్, సిడ్నీ షాపింగ్ బ్యాగ్, సూపర్. తరువాత నాకు చాలా బాగా నచ్చిన ఈ గిఫ్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య అండ్ దినేష్ గారు.